वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इंको क्रोत नोटिफिकेशन तो मे मुंदर जी नोटिफिकेशन एमटे डीएसडब्ल्यूआर चेसे सिक्स्थ क्लास को मरी इंटरमीडिएट नोटिफिकेशन विडुदल चेयटम जरिगिंदि मनं चूस्तुंटां सेंटर लोपट आईएडब्ल्यूई ट्रिपल ई अनि चेप्पि ओक नोटिफिकेशन अयिते प्रति संवत्सरं सैनिक स्कूल के अयिते एंट्रेंस टेस्ट उंटुंदि एयर फोर्स नेवल अकाडमी आर्मी ఇలా ఇతరతర కొన్ని కోర్సులకైతే వాళ్ళైతే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అది సెంట్రల్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా రుక్మాపూర్లో పట్ట సైనిక్ స్కూల్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే రుక్మాపూర్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇందులో పట్ట మనకు సీట్ పొందితే లాభాలేంటి, ఇందులో పట ఎందుకు అవసరం అనే దాని గురించి అయితే చూసుకున్నట్లయితే ఇదైతే స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఇక్కడ చదివిన విద్యార్థులు ఉంటారు మ్యాక్సిమం మనకు ఏదో ఆర్మీ సైడ్ ఈ సైడ్ వెళ్ళడానికైతే ఆస్కారం ఉంటుంది. జాబ్ గ్యారంటీ కోర్సెస్ లాగా మనం ఈ దాన్ని అయితే పరిగణనలోకి తీసుకునొచ్చు. మనకు ఫీల్డ్ వర్కింగ్ అయితే ఏ విధంగా ట్రైన్ చేస్తారో ఆర్మీ వాళ్ళు అవన్నీ దానిలో అయితే అక్కడ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనల్ని ట్రైన్ చేసేది కూడా రిటైర్డ్ అయిన ఆర్మీ ఆఫీసర్స్ అయితే మనల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. టీచర్స్ అయితే ఆల్ పొసెసివ్ లోపల మనకు అన్ని హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఐఐటి ఎన్ఐటి నీట్ ఎన్డిఏ ఇతరత్ర సియుసెట్ అన్ని కోర్సులకు కూడా మనల్ని అయితే అక్కడ ట్రైన్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదైతే ఫ్యూచర్లో అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఎవరైతే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి రెడీ ఉన్నారో వాళ్ళైతే ఇవి దీన్ని అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రొసెసివ్ చేసి అచీవ్ చేయడానికైతే మీరు అర్హులుగా ఉండండి. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ బోనఫైడ్ ఆధార్ కార్డు ఇవైతే సరిపోతుంది. తర్వాత సీట్ వచ్చిన తర్వాత అయితే మనము అక్కడికి వెళ్ళి మన స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకు అది పాస్ అయిన వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. లిస్ట్ పెడతారు, దీన్ని అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవడానికైతే మీరు అయితే ముందలుంటే చాలా వరకు అయితే చాలా లాభపడతారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి దీని నుండి ఎన్డీఏకి అయితే 4 ఇయర్స్ ఒకసారి ఎన్డీఏకి అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులోపట ఎన్సీసీకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే ఒక ఆర్మీకి ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఈ దాని లోపల అయితే అదేవిధంగా అయితే మళ్ళీ ట్రైన్ చేయడం జరుగుతుంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయితే మొన్న ఈ దాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. దాని గురించి వచ్చేసి పేమెంట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది 31st నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి 15/2/2023. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 31/3/2023. క్లిక్ అయితే రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద బయోలో ఇస్తాను. దాన్ని అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ కావండి. సో దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోకండి. ఈ స్వర్ణ అవకాశము మనకు ఎవరికైతే దేశానికి సేవ చేయాలని ఉంటుందో ఇదైతే ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే ఫస్టే ట్రైనింగ్ చేస్తూ మనకి ఫ్యూచర్ లోపల ఇతరత్ర కోర్సులకు వెళ్ళడానికి కూడా మనల్ని ట్రైన్ చేయడానికి అయితే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. రుక్మపూర్ లోపల అయితే అంత మంచి గ్రౌండ్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ప్రతి ఒక్క దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ది చాయిస్, ప్లీజ్ యూటిలైజ్ ఇట్ చాయిస్. సో వాచ్ అవర్ వీడియో స్టిల్ ఎండ్. సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వాచ్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ.